ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ మంగళవారము రక్షకుని దివ్య రూపధారణ ఉత్సవము అతని వత్సములు మంచు వలె తెల్లగా నుండెను మొదటి పఠనము దాని ఏలు గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు పద్మూడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను అతని వత్సములు మంచువలే తెల్లగా నుండెను తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా నుండెను అగ్నిచక్రములపైనున్న అతని గద్దె అనల జ్వాలలతో మండుచుండెను ఆ గద్దె నుండియు అతని ఎదుటి నుండి అనల ప్రవాహము పారుచుండెను వేనవేలు బంటులు అతనికి ఊడీగము చేయుచుండిరి లక్షల కులది సేవకులు అతని ఎదుట నిలుచుండిరి అంతటి న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి అతని పరిపాలనము శాశ్వతమైనది అతని రాజ్యమునకు అంతముండదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు రాజు భూమికి అంతటికి మహోన్నతుడైన పాలకుడు కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమే రెండవ పట్టణము పునిత పేతురుగారు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ప్రియతమ సోదరులారా మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆగమమును మీకు తెలియచేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి ఈయన నా ప్రియపుత్రుడు ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణి వింటిమి కనుకనే ప్రవక్తల ప్రబోధములందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది ఏలన ఉషహకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరుడికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము నుండి పదవ వచనము వరకు ఆరు దినములు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను అచ్చట వారి ఎదుట ఆయన దివ్యరూపమును ధరించెను ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను అవి ఏ చాకలియు చేయజాలనంత తెల్లగా ఉండెను ఏలియా మోసే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి అప్పుడు పేతురు బోధకుడా మనము ఉండుట మేలు నీకు మోసేకు ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మితుము అని పలికెను శిష్యులు భయభ్రాంతులైరి పేతురుకు నోటమాట రాలేదు అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను ఆ నుండి ఈయన నా ప్రియకుమారుడు ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను అంతట వారు చూడగా వారికి ఏసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు వారు పర్వతము నుండి దిగివచ్చుచుండవారితో మనుషుకుమారుడు మృతుల నుండి పునరుత్నముగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను ఈ పునరుత్న అంతరార్థం ఏమై ఉండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక